naša vavla, a šunes pe mante, pe lavla, a e gravla, nu mai șucar hotel. యూనివర్సిటీకా? అవును. ఈరోజు కూడా దుర్గను కలుస్తావా? నీకెవరు చెప్పారు? నువ్వు మాత్రం కాదు. నీకెన్నోసార్లు చెప్పాను సింధు, అందరం చెప్పాం. ఇట్స్ నాట్ యాజ్ ఇఫ్ యువర్ స్టూపిడ్, కానీ ఎందుకో నీకో అర్థం కావడం లేదు. ఆ దుర్గతో వాడి ఫ్యామిలీతో మనకి కాంటాక్ట్ వద్దని నువ్వు వాణ్ణి కలుస్తున్నావు. నిన్న తను కలుస్తాడనుకోలేదు, అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది. నాన్ సెన్స్, నేను నమ్మను. వాడు డెఫినెట్గా నిన్ను కలవడానికే వచ్చుంటాడు. ఇప్పుడు కూడా మెసేజ్ పంపాడు కలుస్తావా అని. ఏం చేయబోతున్నావు నువ్వు? నా మెసేజెస్ చూసావా? అవును చూశాను. హౌ కుడ్ యూ? ఇది నా ఫోన్ పల్లవి, ఇందులో ఉండేవి నా పర్సనల్ విషయాలు. నా పర్మిషన్ లేకుండా నువ్వు నా ఫోన్ ఎలా ముట్టుకుంటావు? ఇట్స్ నాట్ కరెక్ట్. నేను ఇంతే, ఏదైనా తెలుసుకోవాలంటే దానికోసం ఏవైనా చేస్తాను. నిన్న మెసేజ్ రాగానే నిన్ను గమనించాను, అనుమానం వచ్చింది. అందుకే ఇప్పుడు మెసేజ్ వస్తే చెక్ చేశాను. నా అనుమానం నిజమైంది. నాకిలా ఇష్టం లేదు పల్లవి, నా ప్రైవసీ నాకుండాలి. సబ్జెక్ట్ మారుస్తున్నావు. ఇక్కడ టాపిక్ నీ ఫోన్, నీ ప్రైవసీ కాదు. దుర్గా, దుర్గని నువ్వు కలుస్తున్నావా అని అడుగుతున్నాను. నాకు తెలీదు. నేను ఆయన్ని ఒంటరిగా వదిలేను. మనం వైజాగ్ వెళ్ళొద్దు, ముంబై వెళ్ళిపోదాం. భాయ్ దగ్గరికి. నా అన్న ముంబైలో ఉన్నంతకాలం మనం భాయ్తో ఉందాం. ఎందుకు మున్నా గారు? మనం వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నప్పుడు భాయ్ అంకుల్ ఇద్దరు ముంబైలోనే ఉన్నారు. ఇద్దరి మధ్య శత్రుత్వం ఉంది, అయినా మనం వెళ్ళిపోవాలనుకున్నాం. అంకుల్ హైదరాబాద్ వెళ్తారని తెలిసింది మనం వెళ్ళిపోవాలనుకున్నాకే. ఇప్పుడు వాళ్ళ ప్రోగ్రాం క్యాన్సిల్ అయితే మన నిర్ణయంలో మార్పెందుకు? ఇప్పుడు వేర్దేవి, ఇప్పుడు భాయ్ నాన్ననేమి చేయనని క్లియర్గా చెప్పారు. ఆయన అలాగే అనుకుంటారని నాకు తెలుసు, కానీ దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. అమ్మా నాన్నలు కనిపించారన్న సంతోషంలో నేను ఇంకేం ఆలోచించలేదు. ఇప్పుడు భాయ్ మాటలు విన్నాక అంత అర్థమవుతోంది.
భాయ్ నాన్నకు హాని చేయరు నా కోసం. కాని నాన్న ఊరుకోరు, భాయ్ని చాలా వేధిస్తారు. అసలైన ముంబైలో ఉండిపోతున్నదే అందుకు, భాయ్ లాంటి వాళ్ళని అంతం చేయడానికి. అదేం న్యాయం దేవి, నా వల్ల భాయ్ బాధపడుతూ ఉంటే నేను హాయిగా వైజాగ్లో కూర్చొని అమ్మా నాన్నల గురించి కలలు కంటూ కూర్చోవడం అదేం న్యాయం? నో, మనం వైజాగ్లో ఉండం కాదు, ముంబైలో భాయ్తో ఉండం కరెక్ట్. మరి అమ్మా నాన్న తర్వాత? నాన్న అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత. ఒకసారి నిదానంగా ఆలోచించండి, మీరు భాయ్తో ఉన్నంత మాత్రాన ఏమవుతుంది? భాయ్ని ఏం చేయకుండా మీ నాన్న ఆపలేరు కదా. ఆయన ఆపలేను, కాని భాయ్ని కాపాడుతాను. నాన్నకి భాయ్కి మధ్య నేనుంటాను, భాయ్కేం కానివ్వను. దానివల్ల మీకు మీ నాన్నకి మధ్య ఉన్న శత్రుత్వం పెరిగిపోతుంది, ఇప్పుడున్నదానికంటే చాలా ఎక్కువైపోతుంది. తప్పదేవి, నేను భాయ్తో మాట్లాడతాను. బోలమున్నా. భాయ్, మా ప్రోగ్రాంలో కొంచెం మార్పు వచ్చింది. ఏంటి? మేం వైజాగ్ వెళ్ళట్లేదు, ముంబై వస్తున్నాం. క్యూ? అలా ఉన్నట్లుండి వైజాగ్ వెళ్ళడం, అక్కడుండి అన్ని ఏర్పాట్లు చేసుకోవడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఒంటరిగా కాదు కదా, వెంట దేవి కూడా ఉంది. ఏదీ సిద్ధంగా లేకుండా అక్కడికి వెళ్తే ఇబ్బంది పడుతుంది. అందుకే ముందు ముంబై వచ్చేస్తాను భాయ్, అక్కడి నుంచి అంతా సెటిల్ చేసుకుని ఆ తర్వాత వైజాగ్ వెళ్తాం. రేపు వచ్చేస్తాం భాయ్. భాయ్ ఠీక్ హే మున్నా, ఆజా. కాకపోతే నేను దుబాయ్ వెళ్తున్నాను, 6 నెలలు అక్కడే ఉంటాను. దుబాయ్కా? హా మున్నా, మీ నాన్న ముంబైలో ఉన్నంత వరకు నేను దుబాయ్లో ఉంటాను, ఆయన వెళ్ళిపోయాక వస్తాను. ఆయన ఉన్నప్పుడు నేను ఉంటే ప్రాబ్లమ్స్ వస్తాయి, అలా జరగకూడదు. ఇసిలియా మెచ్ ఎలా జావుగా. మీరు నిజంగానే వెళ్ళిపోతున్నారా భాయ్? హా, నిజంగా వెళ్తాను. ఇప్పుడు చెప్పు, ముంబై వస్తావా వైజాగ్ వెళ్తావా? భాయ్, అది నువ్వు ముంబై ఎందుకు వస్తానంటున్నావు నాకు అర్థం కాలేదనుకున్నావా? నువ్వు నా కోసం వస్తున్నావు. భాయ్ నాన్నకి ఏం చేయనన్నాడు, కాని నాన్న భాయ్ని వదలడు అని భయపడి వస్తున్నావు, హైనా? అదేం లేదు. ఝూట్, నువ్వు అందుకే వస్తున్నావు, నాకు తెలుసు. ఫికర్ మత్ కర్ మున్నా, నేనిక్కడ ఉండను. తూ వైజాగ్ జా, అనుకున్నది చెయ్యి. అమ్మని నాన్నని కలు, ఖుష్ రహో. శుక్రియా భాయ్, బాత్ బాత్ శుక్రియా. నువ్వు భాయ్ గురించి ఆలోచించావు, నీ ఖుషి కన్నా అమ్మా నాన్న కన్నా
భాయి క్షేమం ముఖ్యమనుకున్నావు. బాద్ ఖుషోమున్నా. మీరు నాకోసమేగా నాన్నతో శత్రుత్వం వదులుకున్నారు. ఎప్పటికీ మర్చిపోలేను భాయ్. తుమ్మెరా భాయ్ హై మున్నా. హా భాయ్, మే ఆప్కా భాయ్ హూ. ఖుదాఫిజ్ మున్నా. ఖుదాఫిజ్. భాయ్ వెళ్ళిపోతున్నారు, ముంబైలో ఉండట్లేదు. ఇక ఇద్దరు క్షేమంగా ఉంటారు. మనం వైజాగ్ వెళ్ళిపోవచ్చు దేవి, ఏ టెన్షన్ లేకుండా వెళ్ళిపోవచ్చు. సింధు, మెసేజ్ చేశాను, నువ్వు చూసుకోలేదేమో. యాక్చువల్లీ నీ మెసేజ్ పంపినప్పుడు మీ ఇంటి బయటే ఉన్నాను. రిప్లై రాకపోయేసరికి వెళ్ళిపోదాం అనుకున్నాను. ఇంతలో నువ్వు బయటకు వచ్చావు, ఫాలో అయిపోయాను. ఎందుకు ఎందుకు మా ఇంటి బయట ఉన్నావు? ఎందుకు నన్ను ఫాలో అయ్యావు? ఏంటిదంతా? నిన్న నా రిప్లై చూసి వచ్చానన్నావు, ఈరోజు కనీసం రిప్లై కూడా ఇవ్వలేదు, అయినా ఇలా చేశావు. మంచివాడు అనుకున్నాను. ఇదంతా ఏంటి దుర్గా? అయ్యో, మిస్అండర్స్టాండ్ చేసుకున్నట్లున్నావు. ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక 2 మినిట్స్ అలా కూర్చుందాం రా. అక్కర్లేదు, ఇక్కడే చెప్పు. ఈశ్వర్ నిన్న ఇల్లు వదిలి వెళ్ళిపోయాడు. ఇక మాతో ఉన్నాడట. బాగా అప్సెట్ అయ్యాను. పొద్దున్నే వాడి దగ్గరికి వెళ్ళాను, ఇంటికొచ్చి రాని బతిమాలాను. చాలా రూడ్గా మాట్లాడి వెళ్ళిపోమన్నాడు. మేం ట్విన్స్ సింధు, చాలా క్లోజ్గా ఉంటాం. వాడి మాటలకి హర్ట్ అయ్యాను. బాధపడ్డప్పుడల్లా గండిపేట దగ్గరికి వెళ్ళి కూర్చోవడం అలవాటు. అలాగే అక్కడికి వచ్చాను. పక్కనే మీ ఇల్లు కదా, నీతో షేర్ చేసుకోవాలనిపించింది. మెసేజ్ పంపాను, ఇక్కడికొచ్చాను, అంతే. ఆటో ఆపు. నథింగ్ మోర్, ఏదో నిన్ను ఏడిపించాలనో విసిగించాలనో కాదు. కోపం లేదు కదా? కాసేపు ఇక్కడ ఉండొచ్చా? ఆటో వెళ్ళు. ఆటో
అసలు ఈశ్వర్ ప్రాబ్లం ఏంటి? ఎందుకు సూసైడ్ చేసుకోబోయాడు? ఎందుకు మీ అందరికీ దూరంగా వెళ్తున్నాడు? దేవికి ఈశ్వర్కి ముందు ఎంగేజ్మెంట్ అయింది. ఆ తర్వాత దేవి మున్నాని ప్రేమించి పెళ్లి చేసుకుంది. జరిగిందంతా మర్చిపోమని మేం చెప్తున్నాం. ఈశ్వర్ పగా ప్రతీకారం అంటున్నాడు, అదే ప్రాబ్లం.